ఐపీఎల్ పదమూడవ సీజన్ లో పన్నెండవ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ను ముప్పై ఏడు పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆరు వికెట్ల నష్టంతో నూట నాలుగు పరుగులు చేసి రాజస్థాన్ ముందు నూట ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అయితే ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్లు గెలుపుల్లో సంజు శాంసన్ ముఖ్య పాత్ర పోషించాడు అయితే కోల్కతాతో జరిగిన ఈ మ్యాచ్ లో శాంసన్ బ్యాట్ తో అద్భుతాలు చేయనప్పటికీ అద్భుతమైన క్యాచ్ పట్టి ఫీల్డింగ్ తో అందర్నీ ఆశ్చర్యంలో ముంచింది కోల్కతా ఇన్నింగ్స్ పదిహేడవ ఓవర్ లో కమిన్స్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర సంజు గాల్లోకి ఎగిరి మరి అందుకున్నాడు ఈ క్రమంలో సంజు తలకు స్వల్ప గాయమై విలవిలాడాడు అయితే దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు శాంసన్ ను అభినందిస్తూనే క్యాచ్ అందుకునే క్రమంలో తలకు దెబ్బ తగిలితే ఆ నొప్పిని తట్టుకోలేమంటూ సచిన్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు శాంసన్ పట్టిన క్యాచ్ అద్భుతమని బంతిని అందుకునే క్రమంలో తలకు దెబ్బ తగిలితే ఎంత నొప్పిగా ఉంటుందో తనకు తెలుసంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రపంచకప్ను గుర్తు చేసుకున్నాడు వరల్డ్ కప్లో తో జరిగిన మ్యాచ్లో తాను కూడా ఇలాంటి క్యాచ్ను పట్టుకొని బాధను అనుభవించానని సచిన్ గుర్తు చేసుకున్నాడు అయితే కేకేఆర్ తో జరిగిన ఈ మ్యాచ్లో సంజు శాంసన్ తొమ్మిది బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు